ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకాలువ జలాశయం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. నల్లజర్ల, ద్వారకా, తిరుమల, నిడదవోలు, తణుకు మండలాల్లో నాట్లు వేసిన పొలాలు తడిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. జలమయమైన పరిస్థితి. ఒక పక్క గోదావరి ఉగ్రరూపం దాస్తూ దాదాపుగా పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే నుంచి దాదాపుగా 420,000 క్యూసెక్ నీరు దిగువ వదులుతున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లు, వేలేరుపాడు, కుక్కునూరు, భీమవరం, నర్సాపురం, తణుకు, ఇవన్నీ కూడా ఏలూరు, దెందులూరు, ఇవన్నీ చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారం కురిసిన వర్షాలకు అనేక పల్లపు ప్రాంతాలు అయితే ఇప్పటికే జలమయమైన పరిస్థితి. కొన్ని వేలాది ఎకరాలు పంట అయితే నీట మునుగున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ ఈ ఎర్రకాలువ మరోవైపు చూసుకుంటే 2 రోజుల క్రితం వేలేరుపాడు దగ్గర ఏదైతే ఉధృతంగా ఏదైతే పెదవాగు పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాలు అయితే నీట మునుగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాలకు అన్ని జలాశయాలు నిండుకుండలాగా మారి దిగువకు నీళ్లు వెళ్తుంటే పంట పొలాలన్నీ మునిగిపోయి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్టయితే జంగారెడ్డిగూడెం దగ్గర ఏదైతే కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఉందో జలాశయం పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో క్రిందకి నిన్న నుంచి కూడా దాదాపుగా 12,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అదంతా కూడా అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతం నుంచి దిగువకు వస్తున్న కొద్దీ అనే పొల ప్రాంతాలన్నింటినీ కూడా ముంచుకుంటూ వస్తున్న పరిస్థితి. మరోవైపు ఒక పక్క ఎక్కడికక్కడ విస్తారంగా వర్షాలు కురవడం, పైనుంచి ఎర్రకాలువ జలాశయంగా పొంగి ప్రవహించడంతో అటు దాదాపుగా చూసుకుంటే ఇది నల్లజర్ల, అదే రకంగా తాడేపల్లిగూడెం, దొరక, తిరుమల, నిడదవోలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మండలాల పరిధిలో దాదాపు 3 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎర్రకాలువ ప్రవాహం దాటికి ఇప్పటికే అనేక వేలాది ఎకరాలు పంటలు అయితే దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నందమూరు అక్కుడెడ్డి వద్ద అయితే ఎర్రకాల ఉగ్రరూపం దాల్చున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 37 అడుగుల మేర ప్రవహించడంతో, విస్తృతంగా ప్రవహిస్తుండడంతో దాదాపుగా వేలాది ఎకరాలు ఇప్పటికే నీటి మురిగిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నారుమళ్ళు, మరో పక్క నాట్లు వేసిన పంట పొలాలు కూడా నీటిని మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. 3 రోజులుగా అటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా మొత్తం అన్ని ఏదైతే వాగులు వంకల దగ్గర మనుషులను పెట్టి ప్రహార కాపలాగా వస్తున్నారు, ఎవరో వాగులు దాటకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు ఏజెన్సీలో ఏదైతే వాగులు వంకలో పొంగిన పరిస్థితి, జల్లేరు వాగు పూర్తిగా పొంగి ప్రవహిస్తుండడంతో దాదాపు 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఒక పక్క గోదావరి ఉగ్రరూపం, మరో పక్క వర్షాలు, వరదలు, వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తుండడంతో జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా జిల్లా అంతా అతలకుతలంగా మారిన పరిస్థితి అయితే ఉంది. జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈరోజు నిన్న మధ్యాహ్నం అదే రకంగా ఈరోజు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు ఏలూరు జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్కి కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరో పల్ల ప్రాంతాల్లో ఉన్న సురక్షిత ప్రాంతం తరలి వెళ్లాలని కూడా అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వేలేరుపాడు చూసుకున్నట్టయితే ఏదైతే పెదవాగు ప్రాజెక్టు ప్రభావం వల్ల వేలేరుపాడులో దాదాపు 10 నుంచి 12 గ్రామాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పునరావాస ఏర్పాట్లు అయితే ఇప్పుడు చేశారు. పునరావాస కేంద్రాలు కూడా చాలామందిని తరలించడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాల దగ్గరికి వెళ్ళి నిన్న ఎస్పీ కలెక్టర్ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అన్ని ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్న పరిస్థితి. ఈరోజు మంత్రి కొలుసు పార్థసారథి, అదే రకంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, అదే రకంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్, వీళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కూడా చెప్పారు. ఒక పక్కన వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో కూడా వెళ్ళొద్దంటే పంట మునిగినా పర్లేదు కానీ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటేనే పల్ల ప్రాంతాలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని పేర్కొంటూ ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ వర్షాల మీద అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. 2 రోజులుగా అటు ఏదైతే పెదవాగు ప్రాజెక్టు గండి విషయం, వేలేరుపాడు, అదే రకంగా కుక్కునూరు ప్రాంతాల్లో వరదల ప్రభావం వల్ల అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో, జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదో చూద్దాం. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోండి. ఆస్తి నష్టం జరిగితే అంచనా వేసి తర్వాత వారికి న్యాయం జరిగేదో చూస్తామంటూ కూడా ప్రభుత్వం నుంచి కూడా
సపోర్ట్ వచ్చిన పరిస్థితి. ఇటు జన తాడేపల్లిగూడలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా నిన్న వరద ముంపు ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఆయన పర్యటించి అందరికి కూడా మనోధైర్యం చెప్పారు. ఇక్కడ పోలవరం జనసేన ఎమ్మెల్యే చిరి బాలరాజు కూడా అక్కడ వాళ్ళందరూ కూడా మనోధైర్యం చెప్తూ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రం అయితే పూర్తిగా అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.